వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వాడిని లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలలో ఉండినప్పుడు చాలండి, ఆయన ఏమైనాడు, లేచినాడు. ఆయన ఇక్కడ లేడయ్యా, ఆయన లేచినాడు. సమాధి ఖాళీగా ఉన్నది, రాయి తొలగించబడ్డది, నారబట్టలు, ఇవన్నీ మాటలు మనం జ్ఞాపకం చేస్తుంటే ఆయన లేచినాడు. మరి లేచినాడు, మరి ఎన్నోసార్లు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా సువార్త వింటున్నాం. ఆయన జననం, ఆయన పరిచర్య, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. కానీ సువార్తను ఇతరులకు అందిస్తూ ఉన్నామా? సువార్త రెండవది శరీర పునరుత్థానం. ఏమని? పునరుత్థానం. మూడవది నిత్య జీవం. ఏమదండి? నిత్య జీవం. మొట్టమొదటి పాప క్షమాపణ, రెండవది శరీర పునరుత్థానం, మూడవది నిత్య జీవం. ఇవి పాప క్షమాపణ ఏ విధంగా కలిగింది అని ఆలోచన చేస్తూ ఉంటే దేవునితో సంబంధం కలిగినటువంటి ఈ యొక్క పునరుత్థానం. రెండవది దైవ స్వరూపంలోనికి వచ్చి మార్చబడినటువంటి దేవుడు. మూడవది నిత్య జీవము అనగా పరిశుద్ధత్వ క్వాలిటీ, అదొక క్వాంటిటీ, నిరంతర ప్రక్రియ దేవుడు ఏర్పాటు చేశాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు ఏ విధంగా అయితే చాలా పర్యములు శిష్యులతోనూ పరిచర్యలో నేను చనిపోయి మూడవ దినంలో తిరిగి లేస్తాను అని తెలియజేసినటువంటి దేవుడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథము 118వ సంకీర్తన 17వ వచనము దావీదు కీర్తనకారుడు కూడా చావుని గురించి, మరణాన్ని గురించి ఆయన ఎంత చక్కగా గుర్తు చేస్తాడో ఒకసారి చదవాల్సింది మనం చేస్తూ ఉన్నారు. కీర్తన 118:17 వచనం చూస్తుంటే, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను. మరే స్వామికి ఈ దావీదు భక్తుడు స్వయాన ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, నేను చావనయ్యా సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన కూడా సజీవులమైనటువంటి మనము ఎలా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము? ఈ దినంలో ఉదయకాలం పూట మగ్ధలేని మరియా, ఏడు తరపులు పట్టిన మరియా ఎప్పుడైతే సాతాను బంధకముల నుండి విడిపించబడిన తర్వాత, మరి స్వామికి ఏం చేసిన తర్వాత, విడిపించబడిన తర్వాత యేసును మహిమపరిచినట్టు మనం ఈ దినం విన్నాం. యేసు ప్రభువును మొట్టమొదటిగా చూసినట్టు ఈ దినం విన్నాం. మరి ప్రియమైనటువంటి వారులారా, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు మరణం, ఆ మరణము చివరికి అంతము కాదని, పునరుత్థానం చూపిన దేవుడు, ఆ పునరుత్థానమే అంతము కాదని, ఆరోహణ చూపిన దేవుడు, ఆరోహణమే అంతము కాదని చూపిన దేవుడు ఏమున్నది ఇప్పుడు? పరిశుద్ధమైన వారులారా, మొట్టమొదటగా ఆ దేవాది దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మెదక్ అధ్యక్ష మండల పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసు సల్మాన్ బిషప్ తండ్రి గారికి, తల్లిగారికి, వారి కుటుంబానికి, మరి శాంతినగర్ ఫ్యాస్టర్ తరఫున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి శాంతినగర్ ఫ్యాస్టర్లో, శాంతినగర్ పరిశుద్ధ సంఘంలో ఈస్టర్ పండుగలు మరి చాలా సంతోషంగా, గంభీరంగా మరి జరుపుకోవడానికి దేవుడు కృపను చూపినాడు. మరి ఈస్టర్ పండుగ యొక్క ఉద్దేశమును ఏమనగా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు జననము, పరిచర్య, మరణము, పునరుత్థానము, మరణమే చివరి దశ కాదని, మరణమే అంతము కాదని, మరి పునరుత్థానం ఉన్నదని, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు నేను మరణిస్తాను, మూడవ దినమున తిరిగి లేస్తాను అని తెలియజేసినటువంటి దేవాది దేవుడు, మరి ఈ దినమున ఈస్టర్ అనగా పునరుత్థానం అనగా తిరిగి లేవడం,
యేసు క్రీస్తు ప్రభువు వారు మూడో దినమున తిరిగి లేచినాడు. మరి అది ఆ లేచినటువంటి దానికి సంతోషంగా మరి మహిమకరంగా చాలా ఉత్సాహంగా మరి ఈస్టర్ పండుగను మేము జరుపుకొనుచు ఉన్నాం. మరి ఈ దేశమంతా రాష్ట్రమంతా మరి అందరు కూడా సామరస్యంగా మరి మర్యాదగా గౌరవంగా ఐక్యతగా ఉండాలని యేసు క్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి మార్గాలు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడనే మార్గాలు, క్షమాపణ కలిగిన మార్గాలు, ప్రేమను చూపిన మార్గాలు, పశ్చాత్తాపము కలిగించినటువంటి మార్గాలు ఉన్నాయి. కాబట్టి మరి అందరం కూడా సహోదర ప్రేమతో మరి అందరము కలిసి మరి దేవునిని ప్రార్థిస్తూ మరి ఈస్టర్ పండుగ యొక్క శుభములు మరి నిజామాబాద్ ఇక్కడ పట్టణానికి, అదేవిధంగా BN9 ఛానల్ వారికి, వారు ఆ ఛానల్ అనేక రకాలుగా మరి ఈ పండుగలను మరి పేపర్లోను అదే న్యూస్ ఛానల్లోను చూపెడుతున్నందుకును మరి బిఎన్ ఛానల్ వారి 9 ఛానల్ వారికి, అదేవిధంగా ఈ దినం మాకు లైవ్గా నడిపిస్తున్నటువంటి మరి ప్రమోద్ వారి ఛానల్ వారికి, మరి మా యొక్క సంఘం పక్షాన, సంఘ పెద్దల పక్షాన, శాంతినగర్ పరిశుద్ధ సంఘం పక్షాన మరొకసారి శుభములు శుభాకాంక్షలు అందిస్తున్నాను. మరి దేవుడు మరి ఈ ఛానల్ను అదేవిధంగా శాంతినగర్ పరిశుద్ధ సంఘాన్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.